ఆర్టీసీ గారు తగ్గాలంటే ఆర్టీసీ గారు తగ్గాలంటే సామాన్యుడి పైన పడిన భారం ఆర్టీసీ భారం తగ్గాలంటే సామాన్యుడి పైన ఆర్టీసీ భారం తగ్గాలంటే ఆర్టీసీ గారు తగ్గాలంటే ఆర్టీసీ గారు తగ్గాలంటే సామాన్యుడి పైన పడిన భారం ఆర్టీసీ భారం తగ్గాలంటే హైదరాబాద్ ఎన్నిసార్లు వారానికి ఎన్నిసార్లు తిరుగుతారు వారానికి ఎన్నిసార్లు తిరుగుతారు ఒక నెలకు ఒకసారి అంటే రోజుకి ఒకసారి ఏమి తిరుగుతారా తిరిగినప్పుడు 30 రోజులు 35లో కూలి లేదు ఒక రోజు కష్టపడితేనే రావట్లేదు ఇదంతా తయారుగా ఆయన దొబ్బేస్తున్నాడు మరి ఈసారి మీరు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కలిసి ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఆశీర్వదించండి మళ్ళీ ధరలు అన్ని ప్రభుత్వం కూడా మీ దగ్గరికి వచ్చి పనిచేస్తారు టెక్కల తెలుగుదేశం నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలుపుకొని మేము ముక్తఖండంగా ఒకటే ఒకటి చెప్తున్నాం ఈ చేత కాని పనికిరాని చెత్త ముఖ్యమంత్రి ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా నాకన్నా ముందు మాట్లాడినటువంటి గోవిందరాజులు గారు చెప్పింది అక్షరాల 150% అది నిజము మేమందరం కూడా ఆయన దీన్ని సమర్థిస్తూ మాకందరూ ఒకటే నిరసన ఇదే కాదు మీరు ఎంత ఈ రాక్షస పరిపాలన ఈ రాజకీయాలు ఇవి ఎందుకండి నీవు ఇలా చేతకు ముఖ్యమంత్రి నీవు ఆ వేదిక నెక్కావు 152 ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఏ విధంగా పరిపాలించారు భ్రష్టు చేసావు ఈ తెలుగుదేశం పార్టీ ఏ నినాదంతో అధికారంలోకి వచ్చిందో బడుగు బలహీన వర్గాలకు ఎంత భద్రత కూడు గుడ్డ నీడవనకు వచ్చిందో అది కూడు గుడ్డ నీడ మొత్తం ఏది లేకుండా నువ్వు చేసావు ఈ రోజు ఇల్లు కట్టించావా నువ్వు ఇల్లు కట్టించావా ఇల్లు ఏదైనా ఇచ్చావా 3 సంవత్సరాలు అయ్యింది ఎక్కడైనా ముచ్చటగా 3 ఇళ్ళు కట్టి ఓపెన్ చేయించావా ఆనాటి ప్రభుత్వం చేసిన పథకాలని మీ వెళ్ళి రద్దు చేస్తానో తప్పించి పొడి చేస్తానో తప్పించి ఏమిటి చేయలేదా మీ నాయకులు నోటుకు వచ్చిన మైకులు పట్టుకొని మేము మాట్లాడడానికి మేము చేత కాని వాళ్ళం కాదు అది భ్రష్టు చేస్తున్నటువంటి పని మీ నాయకత్వం చేస్తాను అదే జగన్ నాయకత్వం ఎందుకండి ఇలాంటి అధికారం ఇలాంటి పరిపాలన మీ చేత కాకపోతే రద్దు ఇచ్చేసేయండి 3 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది కదా మీకు టైం వచ్చింది కదా టైం ఇంకా లేదు ఇది మా టెక్కల కార్యకర్తలు నాయకులు మొత్తం నిరసన తెలుపుతున్న ప్రతి దీని మీద సెలవు తీసుకుంటారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన అంటే ఈ ఒక్క మానవుడు కూడా బతకాలా వాళ్ళు బాగుండాలా అన్నటువంటి ఆలోచన లేని విధంగా పరిపాలన జరుగుతుంది ఈవేళ ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమని అడిగారు